ఎకరానికి అంటే కోటి రూపాయలు సార్. అగో కోటి రూపాయల ఎకరం అవే నువ్వే చెప్పినావు కదా సార్ రీజనల్ రింగ్ రోడ్ అని. పై రీజనల్ రింగ్ రోడ్ మొత్తం ఇలా కోటి, కోటిన్నర, 2 కోట్లు ధర చెప్తారు. అట్లా పెరుగుతాను తెలంగాణ. మీకు ఇంకోటి చెప్తున్నా బ్రదర్, నేను ఢిల్లీలో ఉన్నోళ్ళు, బొంబాయిలో ఉన్నోళ్ళు, దేశంలో అనేక ప్రాంతాలలో ఉన్నోళ్ళు హైదరాబాద్లో విల్లాస్ కొనుక్కుంటున్నారు. కోట్ల రూపాయలలో విల్లాస్ అమ్ముతున్నాయి హైదరాబాద్. 10 కోట్లు, 12 కోట్లు, 14 కోట్లు, 20 కోట్ల విల్లాస్ కూడా అమ్ముతున్నారు హైదరాబాద్. ఏం కారణం? వాటికనేనా? ఇది అద్భుతమైన లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తే, శాంతి ఉంటే, చాలా గొప్పగా ఉంటే, వ్యవస్థ బాగుంటే అన్నీ పెరుగుతున్నాయి. అది మన గర్వం ఇయ్యాలా? రిపోర్ట్ చదువుతలేమా మనం? రోజు వస్తుంది కదా పేపర్లలో. సో నేనేమంటున్నా అంటే, తెలంగాణ ఒక దరికి రావడం కోసం, ఆశించిన ప్రగతి సాధించడం కోసం నేను ఓపిక వహించిన ఘర్షణ వల్లే పొద్దున్న లేస్తే పంచాయతీ పెట్టుకోలే, కొంత ఓర్పు సహనంతో పనిచేసినాం. దాని ఫలితం నేను చెప్పింది చెప్పినట్టు ఆచరిస్తున్నాం. ఇలా ఇండియాలో హయ్యెస్ట్ పెయిడ్ ఎంప్లాయీస్ తెలంగాణ ఎంప్లాయీస్, హయ్యెస్ట్ పెయిడ్ ఆశా వర్కర్స్ తెలంగాణ ఆశా వర్కర్స్, హయ్యెస్ట్ పెయిడ్ హోంగార్డ్స్ తెలంగాణ హోంగార్డ్స్, ఇండియా మొత్తంలో పోలీసులకు ట్రాఫిక్ రిస్క్ అనేది, ట్రాఫిక్ పోలీసుకు రిస్క్ అలవెన్స్ ఇవ్వడియ్యాడు ఒక తెలంగాణ ఇస్తే, బీడీ కార్మికులకు ఏ రాష్ట్రంలో పెన్షన్ ఇయ్యరు ఒక తెలంగాణ ఇస్తాం, పేదింటి ఆడబిడ్డకు 10 లక్షల పెళ్లి చేసిన గవర్నమెంట్ మొగోడు ఎవడు లేడు ఇండియాలా? ఎస్, ఇట్ ఈస్ టీఆర్ఎస్ గవర్నమెంట్. మేము 10 లక్షల పెళ్లి చేసినాం మా పేదింటి ఆడబిడ్డలే. మొన్నే దాటినాం 10 లక్షల మార్క్. మీకు షార్ట్ పీరియడ్ రిలీజ్ చేస్తాం, బడ్జెట్ సీజన్లో చెప్తాం. ఏదైతే మేము కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ ఇస్తున్నామో మొన్ననే దాటినాం 10 లాక్ మార్క్. ఎస్, ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్. పేర్లతో సహా రిలీజ్ చేస్తాం. ఏ ఊర్లో, ఏ మండలంలో, ఏ కాన్స్టిట్యున్సీలో ఎవరెవరికి ఇచ్చినాం కళ్యాణ లక్ష్మి, ఏ బిడ్డలకు ఇచ్చినాం, ఏ బిడ్డలకు పెళ్లి చేసుకున్నాం అనేది చూపిస్తాం మీకు. ఇవన్నీ కావాలని, ఈ పరిస్థితి రావాలని, పేదలు మంచిగా కడుపుండే తినాలని అన్నీ ఎత్తేసినాం కదండి. మీ కళ్ళ ముందే కదా జరిగింది. 4 కిలోలు బియ్యం 6 కిలోలు చేసినాం, ఇంట్లో 4 కే ఇస్తామంటే అన్లిమిటెడ్ చేసినాం. అవన్నీ దేనికోసం చేసినామండి? హయ్యెస్ట్ రెసిడెన్షియల్ పాఠశాలలను ఒకటే రాష్ట్రం తెలంగాణ అయ్యేలా కాదా? మీకు తెలియదా? ఈ కుక్కగాలు నక్కగాలకి సొల్లుపురాణ గాలనండి మాట్లాడేది, నాకు అర్థం కాదు సార్. నేను ఢిల్లీ ఎందుకు పోతారు బయట నువ్వు పిచ్చోని? అరే ఎవడు చెప్పినా నేను ఢిల్లీ పోతాను, నీకు చెప్పినానే. మళ్ళీ నేను అన్నట్టు నువ్వు మాట్లాడుతున్నావు, నువ్వు గమ్మతున్నా. ఢిల్లీ పోతా అంటే ఢిల్లీ పోతాను నీకు చెప్పినాను నేను. అది ఏమ్మా నీకు ఏమైనా అర్థమవుతుందా? నేనేం చెప్తున్నా, నువ్వేం మాట్లాడుతున్నావు? ఆగవే, ఇండియా రిక్వైర్స్ ఏ న్యూ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. యూ మీటింగ్ ఐ బిలీవ్ ఇండియా రిక్వైర్స్ టు రీరైట్స్ ఇట్స్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఐఎమ్ ప్రపోజింగ్ దిస్ బిఫోర్ ద నేషన్. డూ యూ సీ ఎనీథింగ్ రాంగ్ ఇన్ దట్? లెట్ ఇట్ బి డిబేటెడ్, లెట్ ఇట్ బి డిస్కస్డ్, బికాస్ 75 వాల్యుబుల్ ఇయర్స్ హావ్ గాన్ బై. పీపుల్స్ ఎక్స్పెక్టేషన్స్ ఆర్ నాట్ బీయింగ్ మెట్. వై? So we need to make some new provisions to the Constitution of India. We need to strengthen a new constitution. We need to rewrite. There is nothing wrong. What is wrong? See, sister, we have amended our constitution by 80 times. Why did we amend? And it is a fashion across the world. Whichever country felt there is a need for a new constitution, they have rewritten. What is there? I am proposing for a new constitution for this country. What is wrong in that? Let the country debate. న్యూ కాన్స్టిట్యూషన్ అంటేనే బాగుంటుంది, సమగ్రంగా తెచ్చుకోవచ్చు. వాట్ దిస్ పర్పస్ ఆఫ్ న్యూ కాన్స్టిట్యూషన్? ఆర్ యు ఆల్సో గోయింగ్ టు ఇన్వాల్వ్ బీజేపీ చీఫ్ మినిస్టర్స్? బికాజ్ యు జస్ట్ ఆన్సర్డ్ అ క్వశ్చన్. సీ, వి విల్ డిస్కస్ విత్ ఎవరీబడి. సీ, ఐ యామ్ ప్రపోజింగ్ ఇట్ టు ద హోల్ నేషన్. లెట్ ద హోల్ నేషన్ డిబేట్ ఇట్. యు ప్లీజ్ టెలికాస్ట్, ఐ థింక్ యు ఆర్ ఫ్రమ్ ఇండియా నేషనల్ ఛానల్, ప్లీజ్ పుట్ ఇట్. కేసీఆర్ ప్రపోజెస్ ఎ న్యూ కాన్స్టిట్యూషన్ టు ద నేషన్, ప్లీజ్ పుట్ ఇట్. Will you see how much debate will take place? Will that be in consultation with BJP chief ministers? Why I am proposing that? I wish in a democratic manner, let the country discuss what KCR says. Why? You suggest a presidential system, it means, can we say that you are... Sorry, I am not for that. What I feel is, with all my experience of 50 years of public life, I feel I have worked
in various capacities given by this constitution of India. I am holding a constitutional position of a chief minister post. I was a union cabinet minister in the union government. I was a minister here. All those opportunities were provided to me by the constitution of India only. But I feel after 50 years of experience of my public life in this country, after seeing so many, let me tell you, there is no hanky-panky. ఒక నిమిషమే తొందర చాలా పెద్ద సబ్జెక్ట్ నువ్వు వింటలేవు. వాట్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ కంట్రీ అండి, దిస్ కాన్స్టిట్యూషన్ హ్యాస్ గివెన్ సర్టన్ పవర్స్ టు ద స్టేట్స్, హ్యాస్ గివెన్ సర్టన్ పవర్స్ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, హ్యాస్ గివెన్ సర్టన్ పవర్స్ ఇన్ ద కంకరెంట్ లిస్ట్.